మంత్రి ఓడిపోయినారు. రైట్, వారిని ఒకసారి మాట్లాడండి. ఇది కరెక్ట్ అండి. హోమ్ మినిస్టర్ బీజేపీ పార్టీతో గెలిచినా దేశానికి హోమ్ మినిస్టర్. అందుకే మేమేమంటున్నాం అంటే, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పార్టీ నాయకులం కాదు, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నాయకులు మనం చెప్పాలి. రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మేము ప్రశ్నించింది ఏమిటంటే, మా పార్టీ నాయకులు వెళ్ళి మీరు ఆ ఘటన మీద సీరియస్ గా ఉండండి, అంత మేరకు సందేహం లేదు. కానీ నిర్దోషులను దోషులుగా పెట్టి అడ్డగోలు వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని స్పష్టంగా చెప్పాం. ఆయన కూడా నిర్దోషులు ఎవరికి పనిచేయదు అనేది కామెంట్. ఇంకోటి కూడా ఏమడిగామంటే, మేము వీళ్ళకి రకరకాల ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుందని అంటే అదేదో మీరు బయట పెట్టండి, మాతో చర్చించండి అని కూడా చెప్పి. పాయింట్ ఏమిటంటే, యూనివర్సిటీ ఈ రోజు వ్యవహారం అది బయట పెట్టే వ్యవహారం కాదు అని వారు చాలా ఉన్నారు బయటికి. నేను ఒకటి చెప్తున్నాను, నేను ఇంకోటి చెప్తున్నాను అంటే, మీరు ఎన్నైనంటే ఉగ్రవాదులతో సంబంధం ఉందని అది ఎవరు బయట చెప్పమన్నారు మిమ్మల్ని? మీరు చేసేది ఇంటర్నల్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. అంటే ఉగ్రవాదులతో సంబంధం ఉందని మాత్రం బయటకు చెప్తాం, ఎట్లా సంబంధం ఉందని మాత్రం చెప్పం. అంటే మేము ఒక ఘటన జరగటానికి దేన్నైనా చూపిస్తాం, ఇదే అడుగుతున్నాం. మేము హోమ్ మినిస్టర్ గారిని ఏం అడుగుతున్నాం, ఈ రోజు ఇంత ఉగ్రవాదం అని అంటున్నారు. సిపిఎం ఢిల్లీ ఆఫీస్ మీద దాడి చేస్తే హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ కారా? ఢిల్లీ ఇదే గుండె ఆఫీస్ కాదు కదా, పార్టీ సెంట్రల్ ఆఫీస్ కదా, ఇన్నిటి మీద మీరు దాడిని ఖండిస్తారు? యాజ్ ఏ హోమ్ మినిస్టర్, యాజ్ ఏ హోమ్ మినిస్టర్, ఎఫ్ఐఆర్ ఆడ కూడా అయిందిగా, అక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేసిరు కదా, అరెస్ట్ చేసిరు కదా, పోలీసులు అరెస్ట్ చేసిరా చేయలేదా? మీరు వింటారా ఏంటా? రఘునందన్ గారు మీరు కూడా, రఘునందన్ గారు, రఘునందన్ గారు దయచేసి వారిని మాట్లాడలేదు. రైట్, వారు ఐదు అరెస్ట్ చేసిరు కదా, రాజ్నాథ్ సింగ్ అరెస్ట్ చేయలేదు. రఘునందన్ గారు వారిని మాట్లాడండి, వాళ్ళు రఘునందన్ గారు వారిని మాట్లాడండి, వారిని మాట్లాడండి. యూనివర్సిటీలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కదా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాన్ని నిజానిజాన తెలుసుకోకుండా హోమ్ మినిస్టర్ గారు అడ్డగోలుగా ఎలా ఇవాళ ఒకటేనండి మీరేం మాట్లాడారు? శ్రీనివాస్ గారితో మాట్లాడాలి, బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడాలి, సమయం ఎక్స్టెండ్ చేసాం. దయచేసి ఒకసారి శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న అడగనివ్వండి, వారితో ఒకసారి మాట్లాడనివ్వండి. వెంకట గారు థ్యాంక్ యూ, రఘునందన్ గారు థ్యాంక్ యూ, శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు యూనివర్సిటీలో ఇప్పుడు నిజంగా అసలు క్లాసులు జరిగే పరిస్థితి ఉందా? విద్యార్థులు చదువుకునే వ్యవహారం అక్కడ ఏమైనా జరుగుతుందా లేదా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవో చెప్పండి నాకు. అంతకంటే ముందు ఒకటి నేను చివరిగా క్లారిటీ అది చెప్పండి, చెప్తానండి. ముందు చెప్పేది మాత్రం కొంచెం త్వరగా చెప్పండి. చెప్తాను. ఇందాక వెంకట గారు మాట్లాడుతూ కన్నయ్యను ఎందుకు అరెస్ట్ చేసినారు, కన్నయ్య ఇది కన్నయ్యకు భారతీయ జనతా పార్టీకి లేకపోతే కన్నయ్యకు బీజేపీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయం కాదండి. గవర్నమెంట్ ఒక నిమిషం, దానికి సంబంధం లేదండి. గవర్నమెంట్ కి సంబంధించినది కాదు. కన్నయ్య చేసినటువంటి యాక్టివిటీస్, లేకపోతే కన్నయ్య సపోర్ట్ చేసినటువంటి యాక్టివిటీస్, లేకపోతే కన్నయ్య ఆప్షన్స్ లో జరిగినటువంటి యాక్టివిటీస్ కి ఈ దేశానికి సంబంధించినటువంటి సమస్య ఇది. హిందుత్వానికి భారతదేశానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. ఈ తీవ్రవాదానికి భారతదేశానికి సంబంధించినటువంటి విషయం, ఈ దేశం పైన దాడి చేస్తున్నటువంటి విషయం. ఒక్క నిమిషం దయచేసి, ప్లీజ్ దయచేసి వినండి. కన్నయ్య 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 అని చెప్పేసి కన్నయ్యని హీరో చేయకండి ఇక్కడ. కన్నయ్య ముద్దా అని చెప్పేసి రఘునందన్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసినారా, లేకపోతే వైశాంత్ అది అది డిఫరెంట్ థింగ్. అది తర్వాత జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ లో ఏమొస్తుంది అనేది తర్వాత. కన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేసినారనే దానికంటే ముందు కన్నయ్య చేసినటువంటి యాక్టివిటీస్ లో ఏమున్నాయి అనే దాన్ని ఒకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ పోలీసులు అదే చెప్తాను, చర్చ వేరు ఇక్కడ జరుగుతున్న, మీరు పెట్టినటువంటి చర్చ వేరు. దయచేసి వినండి వంశీ గారు, జేఎన్యులో జరుగుతున్నటువంటి సంఘటనకు కన్నయ్యను హీరో చేయాలను, లేకపోతే ఈ వీళ్ళ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయాలనేటువంటిది కాదు. అది ఇంకో క్వశ్చన్. రెండవది, దయాకర్ గారు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే,
రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా వెళ్తారు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్తారు, మాట్లాడతారని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ ఉద్యమంలో మా ఉస్మానియా విద్యాలయంలో ఎంతమంది చనిపోయినారు ఏ ఒక్కరోజు పరామర్శించలేదు. లేకపోతే కారంచేడులో కావచ్చు, చుండూరులో కావచ్చు, లక్ష్మీపేటలో కావచ్చు, మా దళితుల మీద దాడులు జరిగినాయి, ఆ రోజు రాహుల్ గాంధీ గారు రాలేదు. ఒక్క నిమిషం, దయచేసి ఒక్క నిమిషం, ఒకసారి పరిపూర్ణానంద స్వామిజీ ఒక ప్రశ్నతో మనం చర్చను ముగించాల్సిన అవసరం ఉంది. పరిపూర్ణానంద స్వామిజీ గారు నమస్తే అండి. ఒక నిమిషం, మన శ్రీనివాస్ గారిని మాట్లాడండి. నమస్తే, స్టూడెంట్ ఇది కదా, అతన్ని మాట్లాడలేదు. యూనివర్సిటీ పరిస్థితుల్లో అక్కడ విద్యార్థులు చదువుకునే పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న దయచేసి చెప్పండి. అసలు ఏం జరుగుతుంది అక్కడ? చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది అల్లర్ముఖలు ఈ దేశానికి విద్రోహ కేంద్రంగా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళను విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థుల యొక్క మద్దతు ఉండదు, వాళ్ళ యొక్క సపోర్ట్ ఏమాత్రం ఉండదు. వాళ్ళను తిరస్కరించిన వాళ్ళుగా వాళ్ళని వెలేసినటువంటి సందర్భాలు చాలా చూస్తూనే ఉన్నాం మనము. అంటే వెలివేయడం అంటే అదేదో అంటరానితనంగానో లేకపోతే ఇంకో వర్ణ వ్యవస్థ నుండి కాదండి. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని తప్పనిసరిగా వెలివేస్తారు, విద్యార్థులు వెలేస్తారు. కాకపోతే దయాకరన్న ఒక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నాకు. మధ్యలో మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదు. దయాకరన్న రాహుల్ గాంధీ ఎక్కడికైనా వెళ్తారన్నప్పుడు తెలంగాణలో ఇంతమంది చనిపోయిన రోజు ఏ రోజు రాలేదు, దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఏ రోజు రాలేదు, కాశ్మీర్లో పండితులను అతను పుట్టినటువంటి పండిత కులాన్ని ఈరోజు పాకిస్తాన్, మేము కాశ్మీర్ని బనేగా పాకిస్తాన్, కాశ్మీర్ పండిత్ ఆద్మీయోకే బగర్ లేకిన్ కాశ్మీర్ ఔరత్వంకే సాత్ అని మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలేదు. అగర్ కాశ్మీర్ రెహనాయాతో అల్లాహో అక్బర్ కెహనావోగా అని చెప్పి మాట్లాడినప్పుడు ఎప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు వీళ్ళకు అవసరం, వీళ్ళకు మా రగన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పని లేదు. చాటుకోవడానికి స్వామీజీ నమస్తే అండి. ఇప్పుడు స్వామీజీ నమస్తే అండి. హలో, హలో స్వామీజీ నమస్తే అండి. నమస్తే వంశీ. ఇప్పుడు వింటున్నాను ఒక్క క్షణం. ఇది ఒక చిన్న విషయం చెప్తాను. ఒక సామెత ఉంది ఏంటంటే, చిన్న పిల్లాడి పిరగెళ్ళడం, వాడు ఏడిచిన తర్వాత అయ్యో అనుకుంటూ వాడిని బుజ్జగించడం ఉయ్యాల్లో వేసి, ఇది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఎస్ఎఫ్ఐ అనేటువంటిది స్టూడెంట్స్ వింగే, అది వామపక్షాలకి సంబంధం లేదు, భావజాలం మాత్రం ఉంటుందంటారు. ఎన్ఎస్యుఏ అది స్టూడెంట్స్ వింగే, అది కాంగ్రెస్ సంబంధం లేదు. ఏబీవీపీ స్టూడెంట్స్ వింగే, అది బీజేపీకి సంబంధం లేదంటారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కన్ఫ్యూజింగ్ అండ్ వెరీ క్లమ్జీ స్టేట్మెంట్స్ అండి. దే ఆర్ నాట్ చిత్తశుద్ధితో ఎవరు కూడా ఇది మా పార్టీ వింగు ఎందుకు డిక్లేర్ చేసుకోలేకపోతున్నారు. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళే వాళ్ళే అక్కడ కూర్చున్నారు, కలుస్తున్నారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో ఈ విద్యార్థులే కనపడుతున్నారు రేపు ఎలక్షన్లు వస్తే. ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో మనం స్పష్టంగా ఎస్ మాట్లాడకుండా ఒక డెసిషన్ తీసుకుంటే డెసిషన్ తీసుకోండి. ఎందుకు ప్రజలు ఏమన్నా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అమాయకులా బయట వినేటువంటి వాళ్ళు లేకపోతే చూసేటువంటి వాళ్ళు తెలుసుకునేటువంటి కాదు. మన లెట్ అస్ నాట్ మేక్ ఫూలిష్ యు నో సొసైటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన రెండోది కూడా ఏంటంటే, ఇందాక లక్ష్మీనరసింహ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, స్వామీజీ రాజకీయాలు రైతులకు ఉండకూడదు, లేకపోతే సివిల్ సొసైటీకి ఉండకూడదు యూనివర్సిటీలో. నేను ఎప్పుడు అనలేదండి ఆ మాట, నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. యూనివర్సిటీల్లో పొలిటికల్ సైన్స్ అనేటువంటి ఒక విభాగం కూడా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో తయారవ్వాలి, పరిశోధనలు జరగాలి, ప్రయోగాలు జరగాలి, విద్యార్థులు జాతికి దేశానికి ప్రపంచానికి కూడా మేలు చేసేటువంటి గొప్ప శాస్త్రవేత్తలు బయటికి రావాలి, రాజకీయ నాయకులు బయటికి రావాలి. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏమో యూనివర్సిటీలో చదువుకోలేక కాదు, లేదు ఇందిరాగాంధీ గారు చదువుకొని వ్యక్తి కాదు, లేకపోతే మోడీ గారు చదువుకొని వ్యక్తి కాదు, లేకపోతే మనకు మన ఈ రోజు ఏచూరి గారు చదువుకొని వ్యక్తి, అందరూ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళే. బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆయా భావజాలకు అనుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలో వాళ్ళు చేరుతారు. నేను అనేది ఏంటంటే, రాజకీయం చేయొద్దంటున్నాను. రాజకీయం అనేటువంటిది దాంట్లో చొరబడద్దు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలన్నీ చొరబడడం వల్ల ఈ రోజు గందరగోళం అవుతూ ఉంది, అస్తవ్యస్తత ఏర్పడుతూ ఉంది. రైతు తన యొక్క వ్యవసాయాన్ని చేసుకోవడం అనేటువంటిది వేరు, రాజకీయం అనేటువంటిది వేరు. అక్కడ రైతుల్ని కూడా మనం విభజించేసుకుని ఇలా ఇలా చేసేసుకుని, లేకపోతే సివిల్ సొసైటీని విభజించేసుకుని, లేకపోతే యూనియన్ లీడర్స్ ని తయారు చేసేసుకుని, యూనియన్స్ కింద తయారు చేసేసుకుని, అసలు మనం సమాజంలో ఎటు అమెరికాలో ఒక్కసారి తీసుకోండి, సార్వభౌమాధిపత్యంగా మనం పరిగణించే అమెరికాలో అసలు రాజకీయం వేరు. అక్కడ ఒక్కసారి అందరూ కూడా చదవాలంట, అమెరికాని సరిగ్గా చదవాలి. అంటే నేను ఇంకో రా అనట్లేదు, అమెరికాకు ఉన్నటువంటి చరిత్ర 450 సంవత్సరాలే. అయినప్పటికీ కూడా నేను వెళ్ళాను కాబట్టి, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అమెరికాలో రాజకీయం 5 ఏళ్లకు ఒక్కసారి జరుగుతుందండి, 4 సంవత్సరాల తర్వాతనే రాజకీయం జరుగుతుంది. మిగతా 4 సంవత్సరాలు రాజకీయాలు అనేవి తెర మీదకి రాదండి. వాళ్ళ దేశం ఎలా బాగుపరుచుకోవాలి, దేశం గురించి ఏ ఒక్కడు ఏం మాట్లాడినా వాడిని ఏ రకంగా మద్దు కనిపించాలి, అగెన్స్ట్ గా మాట్లాడితే దేశం యొక్క రక్షణ ఏ రకంగా చేసుకోవాలనేటువంటి అంశం మీద అద్భుతమైనటువంటి వ్యవస్థ అమెరికాలో ఉంది, పటిష్టమైన వ్యవస్థ. రాజకీయాలు అనేవి 4 సంవత్సరాలు జరగవు. మన దరిద్రం ఏంటంటే,
ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు జరగవండి, మిగతా 4.5 సంవత్సరాలు రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. యూనివర్సిటీలో జరుగుతాయి, రైతుల దగ్గర జరుగుతాయి, సివిల్ సొసైటీలో జరుగుతాయి, మొత్తం ఆలయాల్లో జరుగుతాయి, మఠాల్లో జరుగుతాయి, రోడ్ల మీద జరుగుతాయి, సినిమాల్లో జరుగుతాయి, ఛానల్స్ లో జరుగుతాయి, అన్నింటిలో రాజకీయాలు 4.5 సంవత్సరాలు జరుగుతాయి. 6 నెలలు మాత్రం రాజకీయ పార్టీలు ఇంకా ఓట్లు, వాళ్ళ హడావుడి, వాళ్ళ మేనిఫెస్టోలు, వాళ్ళ పార్టీలు, మీటింగ్లు, వీటిల్లో 6 నెలలు గడిచిపోతుంది. ఎప్పుడండి ఈ దేశం గురించి ఆలోచించేది? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి అందరూ లీడర్లు అందరూ కూడా అన్ని పార్టీలు ఆల్ పార్టీ వాళ్ళు కూర్చుని మనకు దేశం ముఖ్యం, ఓకే ఎవరు గెలిచారో వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటారు, వాళ్ళు బాగు చేస్తే ప్రజలు ఎంచుకుంటారు, బాగు చేయకపోతే ప్రజలు తీసేస్తారు, బాగు చేయాలనుకున్న వాళ్ళు ప్రజలు అంగీకరిస్తారు. ఒక చిత్తశుద్ధితో నిజంగా గనక ఆల్ పార్టీలు అన్ని కూర్చుని దేశం గురించి ఆలోచిద్దాము. ఈరోజు ఉగ్రవాదం అనేటువంటిది పెనుముప్పు, ఆలోచించండి, కసబ్ వచ్చి 250 మందిని చంపేస్తే మనలో ఎవ్వడమైనా మనం బాధపడగలిగాం, బాధపడ్డామే కానీ ఏం చేయగలిగామంటే ఆపగలుగుతున్నాం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏం చేయాలి, అందరం కలిపి దేశాన్ని కాపాడుకుందాం అనే దిశగా దయచేసి ఆలోచించండి. రాజకీయాలు ఉండొద్దనట్లేదు, కానీ రాజకీయ యొక్క చొరబాటు చాలా దారుణంగా మారిపోతుంది. పెరగిల్లడం తర్వాత దాన్ని భుజాన్ని వేసుకుని అయ్యయో అనుకుని దాన్ని ఓదార్చడం అనేటువంటి వ్యవస్థ మారాలి. దయచేసి అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే చిత్తశుద్ధితో అందరూ ఆలోచిద్దాం, విశ్వవిద్యాలయాల్ని పవిత్రమైనటువంటి ఒక గొప్ప ప్రయోగశాలగా మనం దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. రైట్, ధన్యవాదాలండి. దయాకర్ రావు గారు, రఘునందన్ గారు, వెంకట్ గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతదేశానికి పెను సవాళ్లు ఉగ్రవాదం, తీవ్రవాదం, పార్లమెంటుపై దాడి చేసిన వ్యక్తిని వీరుని చేయడం అత్యంత గర్హనీయం, ఉరికి వ్యతిరేకంగా పోరాటం చేయడం మాత్రం ఏ రకంగానూ సమంజసం కాదంటున్నారు లక్ష్మీనారాయణ గారు. అలానే ప్రభుత్వాలు కాకపోతే ఇంకెవరు చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కోర్టులు తీర్పు చెప్తాయంటున్నారు రఘునందన్ గారు. ఉగ్రవాదాన్ని అందరూ వ్యతిరేకించాలి, కానీ భావ వ్యక్తీకరణకు ఆస్కారం ఇవ్వాలంటున్నారు దయాకర్ రావు గారు. అయితే అంబేద్కర్ స్ఫూర్తికి ఇప్పుడు ఎవరైతే తూట్లు పడుస్తున్నారో వారు హక్కుల గురించి మాట్లాడాలే తప్ప తీవ్రవాదాన్ని సపోర్ట్ చేయకూడదు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇది కాదంటున్నారు శ్రీనివాస్ గారు. అలానే కమ్యూనిస్టులు బీజేపీ నుంచి దేశభక్తి నేర్చుకోనక్కర్లేదు, భావజాలాన్ని దాడులతో మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు అంటున్నారు వెంకట్ గారు. ఏదైనా సరే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల ప్రభావం ప్రాధాన్యం కొంచెం తగ్గాలి. ఒక తీవ్రవాదికి మద్దతు తెలపడం సాంస్కృతిక కార్యక్రమం ఎంత మాత్రమో కాదు, నిశితమైన పరిశీలన చేసి కోర్టు కూడా ఈ చర్యలకు కారకులైన వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భారత్ టుడే. రేపటి న్యూస్ ట్రాక్లో మళ్ళీ కలుద్దాం. జయ భారత్.